ఖలిస్తానీ ఉగ్రవాది నిజర్ హత్యతో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది భారత్ నుంచి కెనడా తమ దౌత్యవేత్తలను ఇతర ప్రాంతాలకు తరలించింది దౌత్య సిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని ఇటీవల మోదీ ప్రభుత్వం ట్రూడో సర్కార్కు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య తర్వాత భారత కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా పడిపోయాయి భారత్పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణల తర్వాత ఆ దేశ దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లాలని మోదీ ప్రభుత్వం ఆదేశించింది భారత ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించినట్లు తెలుస్తోంది దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో ఢిల్లీ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ట్రూడో సర్కారు ఈ చర్యలు చేపట్టింది భారత్లో ఢిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలను మలేషియా లేదా సింగపూర్కు తరలించినట్లు ఓ అంతర్జాతీయ వార్తా కథనం వెల్లడించింది అయితే ఎంతమంది దౌత్య సిబ్బందిని భారత్ నుంచి తరలించారనే దానిపై మాత్రం స్పష్టత లేదు దీనిపై అటు కెనడా నుంచి గాని ఇటు భారత ప్రభుత్వం నుంచి గాని అధికారిక ప్రకటన రాలేదు దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరం ఉందని భారత్ గతంలోనూ కెనడాకు సూచించింది ఇటీవల నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్ విదేశాంగ శాఖ ఢిల్లీలో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని కూడా ప్రస్తావించింది ఒట్టావాలోని భారత దౌత్య సిబ్బంది సంఖ్యతో పోలిస్తే ఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఈ క్రమంలోనే దౌత్య సిబ్బందిని తగ్గించుకునేందుకు కెనడాకు అక్టోబర్ పదో తేదీ వరకు ఢిల్లీ డెడ్ లైన్ విధించింది అక్టోబర్ పదిలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్ హెచ్చరించినట్లు ఆ కథనం పేర్కొంది భారత్లో దౌత్య సిబ్బందినే కెనడా తగ్గించుకోవాల్సిందేనని విదేశాంగ శాఖ ప్రతినిధి అరీందం బాగ్చీ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు అయితే డెడ్లైన్ గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు ప్రస్తుతం భారత్లో అరవై మందికి పైగా కెనడా దౌత్య సిబ్బంది ఉండగా అందులో నలభై ఒక్క మందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు భారత్ సూచించింది